హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జబర్దస్త్ జడ్జ్ ప్లేస్ నుంచి ఏపీ క్యాబినెట్ వైపు రోజా ఎంచుకున్న దారి ఇదేనా ఆర్కే రోజా అధికార వైఎస్ఆర్సీపీలో చెరిష్మా గల మహిళా నేత ఎమ్మెల్యేగా ఏపీఐఏసి చైర్పర్సన్గా తన మార్కు చూపిస్తూనే అటు బుల్లి జబర్దస్త్ ప్రోగ్రాంతో హవా కొనసాగిస్తున్నారు ఆమె ఎక్కడికెళ్లినా ప్రత్యర్థులపై బుల్లెట్ల లాంటి మాటలతో విమర్శలు చేస్తారు ఇటు బుల్లితెరపై నవ్వులు పూయిస్తారు అలాంటి రోజా అధికార పార్టీకి చాలా కీలకం పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లోనూ పార్టీని గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు అయితే తిరుపతి ఉప ఎన్నికలో అనారోగ్య కారణాలతో సర్జరీ చేయించుకునే ఆమె ప్రచారంతో పాటు పోలింగ్ కూడా దూరమయ్యారు ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఆమె ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు ప్రస్తుతం తన నియోజకవర్గ సమస్యలను పరిష్కరించేందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ తరహాలో పనిచేస్తున్నారు ఆన్లైన్ లోనే అధికారులు స్థానిక నేతలతో సమావేశమవుతూ తన పని చేసుకుపోతున్నారు తనకు ఎంతో పాపులారిటీ తెస్తున్న జబర్దస్త్ షోను కూడా ప్రస్తుతానికి రోజా పక్కన పెట్టారు అటు రాజకీయాల నుంచి ఇటు టీవీ షో నుంచి ఎలాగో గ్యాప్ రావడంతో ఆమె దీనిని పొలిటికల్ గా సద్వినియోగం చేసుకునేందుకు ట్రై చేస్తున్నారన్న టాక్ పార్టీలో వినిపిస్తోంది ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలతో పాటు చిత్తూరు జిల్లాలోనూ కీలక పాత్ర పోషిస్తున్న రోజా ఎప్పటి నుంచో మంత్రి పదవిని ఆశిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలోనే మహిళల కోటాలో పదవి వస్తున్నారు భావించారు కానీ కొన్ని సామాజిక సమీకరణల వల్ల అది సాధ్యం కాలేదు రోజాకు మంత్రి పదవి దక్కకపోవడానికి ప్రధాన కారణం పార్టీలోని కొందరు ముఖ్య నేతలతో తనకున్న విభేదాలేనని రోజా చాలా సార్లు చెప్పకనే చెప్పారు ముఖ్యంగా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నారాయణస్వామితో రోజాకు పెద్దగా సఖ్యత లేదన్న ప్రచారం సాగుతోంది ఈసారి మాత్రం రోజా మంత్రి పదవిని దక్కించుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని గతంలోనే సీఎం జగన్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఆరు నెలల ముందుగానే రోజా ప్రయత్నాలు మొదలుపెట్టారట పార్టీలో విభేదాలను పక్కనబెట్టి పనిచేస్తున్నానని స్థానిక సంస్థల ఎన్నికలలో రెబల్స్ను ఎదిరించి పార్టీని గెలిపించానని అలాగే కీలక అంశాల్లో ప్రతిపక్షాలకు కౌంటర్స్ ఇస్తున్నందున మంత్రివర్గంలో చేయబోయే మార్పుల్లో తనకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని రోజా సీఎం జగన్ను కోరినట్లు సమాచారం ఇక్కడ రోజాకు మరో ప్లస్ పాయింట్ కూడా కనిపిస్తుందన్న టాక్ వినిపిస్తోంది సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆమె తొలుత తెలుగుదేశంలో చేరారు ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత వైసీపీలో చేరిన ఆమె రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీ అధికారంలోకి రాలేదు రెండు వేల పంతొమ్మిదిలో వరుసగా రెండవసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు మంత్రి పదవిని ఆశించినా సాధ్యం కాకపోవడంతో ఏపీఐఐసి చైర్పర్సన్ బాధ్యతలు చేపట్టారు ఈసారి మాత్రం మంత్రి పదవే లక్ష్యంగా రోజా పావులు కదుపుతున్నారు మరోవైపు త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో రోజాకు కేబినెట్లో చోటు ఖాయం అనే మాటలు వినబడుతున్నాయి ఆమెకు సినిమాటోగ్రఫీతో పాటు మరేదైనా ముఖ్య శాఖ అప్పగించే అవకాశాలున్నట్లు సమాచారం మరి ఎమ్మెల్యే రోజా మినిస్టర్ రోజా అవుతారా లేదా అనేది వేచి చూడాలి